బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఉండాలంటే కొన్ని రకమైనటువంటి సింపుల్ మెజర్స్ తీసుకోవాలి ఒకటి సమయానికి ఆహారం తీసుకోవాలి అలానే సరైనటువంటి మోతాదులో ఆహారం తీసుకోవాలి ఎందుకంటే మీకు రాసినటువంటి మందులు అది ట్యాబ్లెట్లు కావచ్చు లేకపోతే ఇంజక్షన్లు కావచ్చు లేకపోతే ఇన్సులిన్ కావచ్చు ఇవి మీ డాక్టర్లు అరే సుమారుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయి ఈ రోజు సుమారుగా ఎంత తింటాడు అనేటువంటి వాటిని పరిగణలో తీసుకుని రాస్తారు మీరు అట్లా కాకుండా ఒకే రోజు అసలు ఎక్కువగా తినేయటం బాగా తక్కువగా కనుక తినటం గనక చేసినట్లయితే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా తిన రోజున బాగా పెరిగిపోవటం తక్కువగా తిన రోజున పడిపోవడం జరిగేటువంటి అవకాశం ఎంతైనా ఉంది మనం గనక సరైనటువంటి సమయానికి ఎప్పుడూ తీసుకునేటువంటి మోతాదులో కొంచెం అటు ఇటుగా మరి గ్రామం గ్రామం లెక్కబెట్టి తీసుకుంటాం అనేది సాధ్యపడదు కాబట్టి కొంచెం అటు ఇటుగా కనుక తీసుకున్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్లో వ్యత్యాసాలు అనేవి ఎక్కువగా ఉండవు అలా కాకుండా అరే నాకు తినాలనిపించట్లేదు అని చెప్పి వాళ్ళ మధ్యాహ్నం లేకపోతే రాత్రి కనుక భోజనం చేయకుండానో లేకపోతే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడం కనుక మానేసినట్లయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ టైని పడిపోతాయి ఎందుకంటే మనం ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతున్నాము అలానే లేకపోతే ఇన్సులిన్ వాడుతున్నాము కాబట్టి అలానే కొంతమంది ఏం చేస్తారంటే సరైనటువంటి సమయానికి ఆహారం తీసుకోరు వాళ్ళు యూజువల్గా వన్ ఓ క్లాక్కి లంచ్ చేసేటువంటి అలవాటు కనుక ఉన్నట్లయితే రోజు అబ్బాయి ఏముందులో తినాలనిపించట్లేదు అని చెప్పి మూడింటికో నాలుగింటికో తిన్నట్లయితే కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు అలా చేయకుండా సమయానికి తింటాం సరైనటువంటి ఆహారం తీసుకుంటాం సరైనటువంటి మోతాదులు తీసుకుంటాం అనేది చాలా అవసరం అలానే ఎటువంటి రకమైనటువంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది కూడా చాలా అవసరం ఎప్పుడు కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ డైట్ తీసుకునేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు అంటే వరి అన్నం తెల్లాన్నం గనక రోజు గనక తింటా ఆ రోజు గనక అరే నాకు తెల్లన్నం తిన్ను కే కేవలం ఇవాళ ఒక్కరోజు మాత్రమే కొర్రలు తింటానని చెప్పి కొరల కొర్రన్నం కనుక తినట్లయితే కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు ఆ రోజు కాబట్టి మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది కూడా చాలా అవసరం ఇటువంటి వాటన్నిటిని పరిగణలో తీసుకుని మనం వాడేటువంటి మందులు ఎటువంటి మందులు వాడుతున్నాం అనేటువంటి వాటిని కూడా పరిగణలో తీసుకొని మనం లో బ్లడ్ షుగర్ లెవెల్స్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇది ఆహారానికి లో బ్లడ్ షుగర్ లెవెల్కి సంబంధించినటువంటి విషయం ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటానికి మనం గనక ఆహారాన్ని కారణంగా గనక తీసుకున్నట్లయితే మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం ఎటువంటి సమయాన్ని తీసుకుంటున్నాం అనేటువంటి వాటిని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి ఉదాహరణకి మనం బాగా ఎంత తెల్లన్నంతో చేసినటువంటి బిర్యానీని కనుక తిన్నట్లయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ తప్పకుండా పెరిగిపోతాయి అలా కాకుండా మనం రెండు గోధుమ రొట్లు లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మిల్లెట్స్తో చేసినటువంటి కొర్రలో రాగులో జొన్నలో సజ్జలో కనుక తీసుకున్నట్లయితే కనుక బ్లడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంతగా పెరిగేటువంటి అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ఎంత మోతాదులో తీసుకుంటున్నాం ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం ఏ టైంకి తీసుకుంటున్నాం అనేది కూడా ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటానికి ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్ గారు పళ్ళు తినమన్నారు కదా అంటే ఫ్రూట్స్ తినమన్నారు కదా అని చెప్పి వాటిని జ్యూసెస్ చేసేసి తాగేస్తూ ఉంటారు అదేమన్నా అంటే ఏమండి అందులో ఉండేది కూడా జ్యూసే కదండీ అంటుంటారు అలా కాదు ఈ యొక్క ఆహార పదార్థాలకు గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్పి ఉంటుంది అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత తొందరగా మన బ్లడ్లో పెరుగుతాయి మనం ఒక ఆహారాన్ని తీసుకున్న తర్వాత అనే దాన్ని బట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ని డిఫైన్ చేస్తూ ఉంటారు మనం ఫ్రూట్గా కనుక తీసుకున్నట్లయితే అందులో పల్ప్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా పెరగపోవచ్చు అలా కాకుండా మనం దాన్ని జ్యూస్ కింద చేసి దాంట్లో ఇంకొంచెం చక్కెర కూడా వేసి కనుక తీసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తప్పిమని చెప్పి పెరిగిపోతాయి ఎందుకంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ మీరు ఫైబర్ అనే దాన్ని తీసేశారు కాబట్టి బాగా పెరిగిపోతుంది సో ఇట్లాంటి వాటిని మనం తెలుసుకున్నట్లయితే కనుక మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవచ్చు